వేదిక మీదున్న పెద్దలకు, సభలో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో, చాలా మంచి సందర్భంలో ఇక్కడ కలుసుకున్నాం. దాదాపు 4 దశాబ్దాల పైనుంచి పౌర హక్కుల, మానవ హక్కుల ఉద్యమాలలో నిర్విరామంగా పనిచేస్తూ, అలాగే విద్యారంగంలో, ఉన్నత విద్యారంగంలో తనదైనటువంటి ముద్ర వేస్తూ, రకరకాల సామాజిక రంగాలలో మార్పు కోసం పనిచేస్తున్న హరగోపాల్ గారి పుస్తకాలని అన్నింటినీ ఒక్కరోజు సమీక్షించుకోవటం అనేది చాలా మంచి కార్యక్రమం. ఆ మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన పాలమూరు అధ్యయన వేదికను నిజంగా అభినందించాలి, నేను అభినందిస్తున్నాను. ఆ తర్వాత నేను మాట్లాడాల్సినటువంటి మా పుస్తకం పరిమళించిన మానవత్వం. ఈ పుస్తకంలో ఉన్నటువంటి వ్యాసాలు కొందరు వ్యక్తులకు సంబంధించినటువంటివి. వారికి సంబంధించినటువంటి సందర్భంలో చాలా ఎక్కువ భాగం వారు చనిపోయినటువంటి సందర్భంలోనూ, కొన్ని తర్వాత వచ్చినటువంటి సందర్భాల్లోనూ రాసినటువంటివి. అవన్నీ వార్తాపత్రికల్లో వచ్చాయి, అప్పుడు నేను చదివాను. చదివి బాగా రాశారు హరగోపాల్ గారు, బాగా ఉంది వ్యాసం అని అనుకున్నా. ఇవాళ ఈ ప్రసంగం కోసం మొత్తం పుస్తకాన్ని ఒక్కసారి చదువుతున్నప్పుడు ఈ పుస్తకం ఎంత ముఖ్యమైనటువంటిదో అనిపించింది నాకు. అంటే మనం ఎవరిని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండాలో వాళ్ళందరూ ఈ పుస్తకంలో ఉన్నారు, ఇంకా ఉండి ఉంటారు. కానీ ఈ పుస్తకంలో ఉన్న వాళ్ళందరూ మనం నిరంతరం గుర్తు చేసుకుని మన ముందుకు సాగాల్సినటువంటి వాళ్ళు, అలాగే యువతరానికి పరిచయం చేయాల్సినటువంటి వాళ్ళు, యువతరపు స్మృతులలో కలకాలం జీవించాల్సినటువంటి వాళ్ళు. ఈ పుస్తకం అంతా చదివినప్పుడు నాకు ఎలీస్ వాకర్ రాసినటువంటి ఒక ఆంగ్ల కవిత గుర్తొచ్చింది, ఇన్ దీస్ డిసెంటింగ్ టైమ్స్ అని, చిన్న పోయెం అది. టు ఎక్నాలెడ్జ్ అవర్ ఎన్సెస్టర్స్ మీన్స్ వీఆర్ అవేర్ దట్ వీ డిడ్ నాట్ మేక్ అవర్ సెల్స్. ఎవ్వరం మనం మనగా తయారవ్వలేదు. దట్ ద లైన్ స్ట్రెచెస్ ఆల్ ద వే బ్యాక్, పర్హాప్స్ టు గాడ్ ఆర్ టు గాడ్స్. వీ రిమెంబర్ దెమ్ బికాస్ ఇట్ ఈస్ అన్ ఈజీ థింగ్ టు ఫర్గెట్. ఇట్ ఈస్ అన్ ఈజీ థింగ్ టు ఫర్గెట్ అండ్ వీ రిమెంబర్ దెమ్ దట్ వీఆర్ నాట్ ద ఫస్ట్ టు సఫర్, rebel, fight, love and die. The grace with which we embrace life in spite of the pain, the sorrows, is always a measure of what has gone before. The grace with which we embrace life in spite of the pain, the sorrows, is always a measure of what has gone before. Manaku mundu nadichinatuvantidi charitra mana బాధలను, మన కష్టాలను, కడగళ్లను దాటించడానికి సహాయపడుతుంది. అలాగే మనం మర్చిపోవటం చాలా తేలిక, మంది చాలా షార్ట్ మెమరీ అంటుంటారు. అలా మర్చిపోకుండా గుర్తుంచుకోదగిన వ్యక్తుల జీవితాలను చాలా బాగా ఇందులో అక్షరబద్ధం చేశారు. వాళ్ళని చిరంజీవులుగా చేశారు. ఒక వాళ్ళు చిరంజీవులు, అందులో సందేహం లేదు. వాళ్ళ మీద చాలా పుస్తకాలు వచ్చి ఉండొచ్చు, వాళ్ళ ఆటోబయోగ్రఫీలు, బయోగ్రఫీలు కూడా వచ్చినాయి, వస్తాయి కూడా ఇంకా. కానీ వాటన్నిటి దగ్గరికి వెళ్ళలేనటువంటి సామాన్యుల కోసం పెద్ద పెద్ద పుస్తకాలని ఆంగ్లంలో, ఇంకొక భాషలో చదవలేనటువంటి వాళ్ళ కోసం, వాళ్ళ మీద ఆసక్తి కలిగించి, ఎవరు వీళ్ళు, ఎందుకు ఇలా చేశారు, వీళ్ళ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, వీళ్ళు పాటించినటువంటి విలువలను మనం పాటించగలమా, ప్రయోగం చేసి చూడాలి అనే ఒక ఉత్సుకతను
ఒక ఆసక్తిని కలిగించటానికి ఈ పుస్తకం చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇందులో జార్జ్ రెడ్డి గారు అని చెప్పారు, లక్ష్మణ్ గారు. జార్జ్ రెడ్డి గారిని మొదలుపెట్టి చాలామంది, కన్నవీరాన్ గారు, శంకరన్ గారు, బాలగోపాల్ గారు, తర్వాత శర్మ గారు, ఇంకా ఎంతమందో ఉన్నారు. అలాగే అందరూ చాలా పెద్ద ప్రముఖులు, మనం ఆచరించలేని ఆదర్శాలను పాటించినటువంటి మహనీయులే అనుకుంటే, అందులో విచిత్రంగా మదన్ అనేటటువంటి ఒక మామూలు ఉద్యోగి వస్తారు. అంటే ఈ రోజుల్లో ఒక ఉద్యోగి నిబద్ధతతో తాను చేస్తున్నా, తాను జీతం తీసుకుంటున్నా, ఉద్యోగానికి నిబద్ధతతో పనిచేయటం అనేటటువంటిది ఎంత గొప్ప విషయమో మనకు ఆ వ్యాసం చదివితే అర్థమవుతుంది. ఆ వ్యాసం చదివైనా నిబద్ధతతో పనిచేసే వాళ్ళు పెరుగుతారని ఆశ కలుగుతుంది. అట్లాంటి మామూలు మనుషుల్ని గురించి, అలాగే విప్లవం కోసం ప్రాణాలు అర్పించినటువంటి సుగుణక్క, గంటి ప్రసాదం గారు, వీళ్ళ గురించి ఇది చాలా విస్తృతమైనటువంటి పరిధి. ఒక్కళ్ళనే ఇందులో ఒక రకమైన పనిచేసినటువంటి వాళ్ళనే ఇందులో లేరు. కానీ అందరూ సమాజంలో మార్పు కోసం, అందరూ తాము కొన్ని ఉన్నత విలువల్ని నమ్మి వాటిని ఆచరించడం కోసం శ్రమపడిన వాళ్ళు, పనిచేసినటువంటి వాళ్ళు. అలాగే హరగోపాల్ గారు రాసినటువంటి తీరులో కూడా చాలా ప్రత్యేకత ఉందనిపిస్తుంది నాకు. ఈయన కేవలము ఒక వ్యక్తి గురించి రాయటమే చేసినప్పటికీ, ఆ వ్యాసంలో ఆయన ప్రతిపాదించేటటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. వాటి దగ్గర చదువరులు, పాఠకులు ఆగి దాన్ని గురించి ఆలోచించి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని ఇంకా లోతుగా వెళ్ళటానికి చాలా వాక్యాలు ఉన్నాయి. ఉదాహరణకి పురుషోత్తం గారి గురించి రాసిన వ్యాసంలో మంచితనం అంటే హరగోపాల్ గారు నిర్వచిస్తారు. నా దృష్టిలో మంచితనం అంటే తాను నమ్మిన విశ్వాసాల పునాది మీద మానవ సంబంధాలను ఏర్పరచుకుని తన విశ్వాసాలతో రాజీ పడకుండా ఇతర మనుషులతో కలిసి పనిచేయటం. ఆ విశ్వాసాల కొరకు ఎంత పెద్దతనానికైనా సిద్ధపడటం. అంటే మంచితనం గురించి ఒక నిర్వచనం చెప్పమంటే చాలా కష్టం. ఇట్లాంటి కాన్సెప్ట్స్, నీతి అంటే ఏమిటి, ఏది నీతి, చాలా రోజులు ఈ విషయం గురించి మాకు సమస్య ఉండేది. నీతి గురించి, నీతి లేదా అంటారు, అవినీతి అంటారు, నీతి అంటే ఏమిటి, ఎట్లా ఒక సింపుల్గా చెప్పాలి అని అంటే, కొడవటి గంటి కుటుంబరావు గారి నిర్వచనం ఇప్పటికీ కూడా నాకు చాలా మంచి నిర్వచనం అనిపిస్తుంది. ఆయన నీతిని ఎట్లా నిర్వచించారంటే, ఈ సమాజంలో సాధ్యమైనంత ఎక్కువ ఉపకారము, సాధ్యమైనంత తక్కువ అపకారము చేస్తూ బతకటమే నీతిగా బతకటం. అంతకంటే మనకి సాధ్యపడదు. వీలైనంత ఎక్కువ ఉపకారం చేస్తూ వీలైనంత తక్కువ అపకారం చేయటమే నీతి అని అన్నాడు ఆయన. అట్లా హరగోపాల్ గారు మంచితనాన్ని ఇక్కడ చాలా చక్కగా నిర్వచించారు. ఎవరైనా ఏమిటి మంచితనం, ఎవరు మంచి అని మనల్ని ఇట్లాంటి ప్రశ్నలు మనకు చాలా ఎదురవుతూ ఉంటాయి. ఆయన చాలా మంచివాడు అంటే ఏంటి మంచి అయింది, ఆవిడ చాలా మంచిది, ఏమిటి మంచి, ఆవిడ ఏం చేసింది, ఎందుకు అంటున్నావు అనే ప్రశ్నలు మనకి చాలా ఎదురవుతాయి. ఆ ప్రశ్నలకి మనం చక్కగా సమాధానం చెప్పగలిగేలాగా హరగోపాల్ గారు మనకి కొన్ని విశ్వాసాలు, నమ్మకాలు, విలువలు ఉండాలి. ఆ విలువల పునాది మీదే మనం మానవ సంబంధాలని నిర్మించుకోవాలి. మన చుట్టూ ఉండేటటువంటి మనుషులతో మనకు అనేక రకాలైన సంబంధాలు ఉంటాయి. వాటిని మన విలువల ఆధారంగా, ఈ విలువల ఆధారంగా నిర్మించుకుని ఆ విలువలతో ఏమాత్రం రాజీ పడకుండా ఇతరులతో కలిసి పనిచేయాలి. ఈ విషయాన్ని హరగోపాల్ గారు ప్రతి వ్యాసంలోనూ చాలా గట్టిగా చెప్తారు. అందరూ కలిసి పనిచేయటం అనేది, విశ్వాసాలు రకరకాలుగా ఉండొచ్చు. మనం నమ్మిందే ఇంకొక సంఘం వాళ్ళు
సరిగ్గా తూచా తప్పకుండా ఆ వాక్యాలనే వాళ్ళ ప్రణాళికలో రాసుకోకపోవచ్చు. కానీ వాళ్ళు ఒక ఆశయం కోసం, మనం ఒక ఆశయం కోసం, ఈ రెండు ఆశయాలు కలిసేటటువంటి ఒక బిందువు, ఒక కేంద్రము ఉంటుంది. ఆ కేంద్రం దగ్గర మనందరం కలిసి పనిచేయాలి అనేటటువంటి ఆలోచన హరగోపాల్ గారికి ఉందని నాకు ఈ వ్యాసాలు చదువుతున్నప్పుడు చాలా అనిపించింది. అట్లాగే ఇంకొక చోట ఆయన ఒక వాక్యం రాస్తారు, పైకి కనిపించేదే సామాజిక అనుభవమైతే, అదే అంతర్గత సత్యమైతే విజ్ఞానము విశ్లేషణ అనవసరం. అంటే ఒక వ్యక్తి గురించిన స్మృతి వ్యాసం రాస్తూ అందులో ఎంతటి లోతైనటువంటి వాక్యాలు రాశారు. ఈయన భాష గురించి కూడా నేను చెప్పాలనుకున్నాను అది తర్వాత. అంటే మనం మామూలుగా పైకి కనిపించేటటువంటి వాటిని గురించి అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. ఒక విషయాన్ని చూసి లేకపోతే విని మన అభిప్రాయాలు ఏవో ఏర్పరచుకుంటాం. తొందరపడి అలా ఏర్పరచుకోకూడదు. కేవలము పైకి కనిపించేదే ఆ అనుభవమే గనక సామాజిక వాస్తవం కాదు. సామాజిక వాస్తవం అనేది భిన్నంగా ఉంటుంది. దానికి విశ్లేషణ అవసరం, పరిశోధన అవసరం, విజ్ఞానం అవసరం అని చెప్పి ఆయన ఒక వ్యాసంలో అంటారు. అలాగే ఆయన విచారపడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మనం ఇంత ఇంత ఉద్యమాలు చేస్తున్నాం, విప్లవాలు చేస్తున్నాం, కానీ బేసిక్గా జరగవలసినటువంటి కొన్ని పనులు జరగట్లేదు. వీటన్నిటికంటే ఒక పెద్ద విప్లవోద్యమ నిర్మాణం కంటే లేదా పౌర హక్కుల ఉద్యమ నిర్మాణం కంటే ఇంకొక పెద్ద ఉద్యమ నిర్మాణం కంటే ముందుగా జరగవలసినటువంటి ఒక పనిని హరగోపాల్ గారు చాలా బాగా గుర్తించారు. అదేమిటంటే సామాజిక సంబంధాలను సమగ్రంగా మానవీకరించే ప్రయత్నమే ప్రారంభం కాలేదు. అది చదివినప్పుడు నాకు ఒక రకంగా మొత్తం అన్ని అనుభవాలు నా జీవితంలోవి, నా నేను చూసినటువంటి ఉద్యమాల్లో అనుభవాలన్నీ ఒక్కసారి కదిలాయి. సామాజిక సంబంధాలను మానవీకరించటం, ఈ పని జరగకుండా ఏ ఉద్యమం కూడా విజయవంతం కాలేదని నేను అనుకుంటాను. ఉద్యమంలో కూడా ఉండేవి సామాజిక సంబంధాలే. సామాజిక సంబంధాలలో మార్పు కోసమే మనం పనిచేస్తున్నాం. కానీ ఆ సామాజిక సంబంధాలని కనుక మనం హ్యూమనైజ్ చేయకపోతే, మానవీకరించకపోతే ఇవేవి నడవవలసినటువంటి దారిలో నడిచి త్వరగా గమ్యాన్ని చేరుకోలేవు. తొందరగా గమ్యాన్ని చేరాలంటే ఆ సామాజిక సంబంధాలని మానవీకరించుకోవాలి. మొట్టమొదటి అడుగు వేసేటప్పుడే ఆ మానవీకరణ గురించిన ఒక దృష్టి పెట్టాలి. మానవీకరణ గురించినటువంటి ఒక ఆలోచన ప్రారంభం కావాలి అని ఆయన ఈ వాక్యము, ఇంకా ఇటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి అనేక వాక్యాలు ఇందులో రాశారు. నిజంగా ఈ పుస్తకం మొత్తం చూస్తే తెలంగాణలోని ఉద్యమ సామాజిక చరిత్ర తెలుస్తుంది. చాలా వరకు వ్యక్తులే, కానీ ఆ వ్యక్తులంతా చరిత్రను నిర్మించినటువంటి వ్యక్తులు. కాబట్టి ఆ చరిత్ర నిర్మించిన వ్యక్తుల గురించి రాసేటప్పుడు ఆటోమేటిక్గా చరిత్ర కూడా నిర్మాణం అవుతుంది. ఆ చరిత్రని కూడా మనం ఇందులో పట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న మధ్యతరగతి గురించి ఆయన చేసిన అబ్జర్వేషన్స్ కూడా చాలా మంచి అబ్జర్వేషన్స్. ఇప్పుడు నగరాల్లో ఉన్నటువంటి మధ్యతరగతి వాళ్ళు రాజ్యహింసని, సంపన్నుల హింసని, పాలకుల హింసని తమకు తెలియకుండానే తాము సమర్థిస్తున్నారు, ఆ కారణం వల్లనే మాఫియా ముఠాలు ఎదుగుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. అంటే మధ్యతరగతి వాళ్ళు మేమేమీ ఎరగము అన్నట్లే ఉంటారు, మాకేం తెలియదు అన్నట్లే ఉంటారు. కానీ వాళ్ళు తెలియకుండానే, వాళ్ళకి కూడా తెలియకుండానే
వాళ్ళు రాజ్యహింసను ఎంతగా సమర్థిస్తున్నారు. రాజ్యం మరింత హింస మా హింసను చేసేటటువంటి దారులు ఎట్లా తెరుస్తున్నారు అనేది హరగోపాల్ గారు ఈ దీనిలో చెప్తారు. కాళోజీ గురించి రాసినటువంటి వ్యాసంలో ఆయన ఒక కొటేషన్ ఇచ్చారు. ఆ కొటేషన్ ఎంత బాగుంది, చాలా అంటే సందర్భోచితంగా దాన్ని ప్రయోగించారన్నమాట. అది చదివి కూడా అక్కడ ఆగిపోతాం మనం. ఏంటంటే అది గున్నార్ మిరాల్డ్ అనేటటువంటి ఆయన అన్నమాట అని చెప్తారు ఆయన. మానవ సమాజానికి లేనిదాని కొరకు పోరాడటం తెలుసు కానీ తనకున్న ప్రివిలేజెస్ని వదులుకోవటం తెలియదు. ఇది చాలా ముఖ్యం. ఇక్కడ ఉన్న సమస్యల్లా ఇక్కడే వస్తుంది. కుల సమస్య కానీ, లేకపోతే గిరిజనుల ఆదివాసీల సమస్యలు కానీ, ఇవన్నీ దీని చుట్టూ తిరుగుతున్నాయి. మానవ సమాజం ప్రతినిత్యము లేనిదాని కోసం పోరాడుతూనే ఉంటుంది, కావాలి కావాలని. కానీ మనం వ్యక్తులుగా కానీ, సమూహాలుగా కానీ, వర్గాలుగా కానీ మనకున్న ప్రివిలేజెస్ని వదులుకోవటానికి సిద్ధపడతామా? ఆ ప్రివిలేజెస్ని వదులుకోవటానికి సిద్ధపడటం సమాజంలో కొన్ని వర్గాలు, కొన్ని సమూహాలు, కొన్ని కులాలు నేర్చుకున్నప్పుడు సమాజం కొంత మానవీయంగా తయారవుతుంది. హరగోపాల్ గారు చెప్పిన ఆ మానవీయత సామాజిక సంబంధాలలో ఏర్పడుతుంది. ఇది కూడా నాకు చాలా కొత్తగా అనిపించింది అన్నమాట, ఈ ప్రివిలేజెస్ని వదులుకోవటం. మళ్ళీ మనం మన జీవితాలని, తోటివారి జీవితాలను ఒక్కసారి వేయించుకుని మనం ఏమన్నా ప్రివిలేజెస్ వదులుకున్నామా? మన జీవితంలో మనం ఏదైనా వదులుకున్నామా అని ఆలోచించుకోవటానికి, అలాగే ఇందులో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు ఏ ప్రివిలేజెస్ ఏ సమయాల్లో ఎట్లా వదులుకున్నారు, వదులుకోవటం వలన వాళ్ళు సమాజానికి ఏం చెయ్యగలిగారు, ఏమి ఇవ్వగలిగారు అనే మొత్తం ఆలోచన ఈ కాళోజీ గారి గురించి రాసిన వ్యాసంలోని ఈ వాక్యం చదివితే మొత్తం మళ్ళా చరిత్ర అంతా ఒక్కసారి మనకి కదులుతుంది. ఈయన హరగోపాల్ గారు కాళోజీ గారి గురించిన వ్యాసం రాస్తూ టెక్స్ట్ బుక్స్లో కాళోజీ గురించిన ఒక పాఠం తప్పనిసరిగా ఉండాలి, ఇంక పెద్ద ఎవరి గురించి అడగలేదు ఆయన. ఎందుకంటే రాజ్యం సుగుణక్క గురించి పాఠం చేర్చనివ్వదు, లేకపోతే బాలగోపాల్ గురించి పాఠం చేర్చనివ్వదు, గంటి ప్రసాదం గురించి పాఠం చేర్చనివ్వదు. యాక్సెప్టబుల్ ఉన్న వాళ్ళల్లో కాళోజీ కాబట్టి కాళోజీ గారి గురించి ఒక పాఠం ఉంటే బాగుంటుంది అని సూచన చేశారు. నాకు అనిపించింది, ఎలాగూ ప్రైవేటీకరణ చేస్తున్నాం, ప్రైవేట్ స్కూల్స్ చాలా వస్తున్నాయి కాబట్టి కొంచెం ప్రోగ్రెసివ్గా ఉండే ప్రైవేట్ స్కూల్స్లో హరగోపాల్ గారి ఈ పుస్తకం పాఠ్య పుస్తకంగా పెడితే చాలా బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఒక్కళ్ళ జీవితం కాదు, ఎంతోమంది జీవితం, ఎన్నో ఉద్యమాల చరిత్ర అదంతా ఈ పుస్తకంలో. ఈ చిన్న పుస్తకమే ఇది, మరీ పెద్ద పుస్తకం కూడా కాదు, ఈ చిన్న పుస్తకంలో ఉంది. ఇది గనక పాఠ్య భాగంగా గవర్నమెంట్ అయితే పెట్టదు, గవర్నమెంట్ కేసులు పెట్టడం తెలుసు, కానీ పాఠ్యపుస్తకాల్లో మహా గొప్ప వాళ్ళ వ్యాసాలు రాయటం తెలియదు. కానీ మనగగా మనం పిల్లలతో ఏదైనా ప్రోగ్రాం పెట్టుకుంటే ఈ పుస్తకం ఇచ్చి చదివించి కాలేజీలో దాని మీద ఒక డిబేట్ పోటీనో, ఒక లేకపోతే వ్యాసరచన పోటీలో ఇట్లాంటివేవో, ఇదిగో ఈ పుస్తకం చదివి మీరు మాట్లాడండి, మీరు వ్యాసం రాయండి అనటానికి ఒక వ్యక్తి మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. మొత్తం ఈ పుస్తకంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ తెలుసుకోదగిన వాళ్ళే విద్యార్థులు. కాబట్టి నాకు వెంటనే ఈ పుస్తకాన్ని ఈ పుస్తకాన్ని కూడా పెట్టొచ్చు, ఏదో ఒక రకంగా యువతరానికి, విద్యార్థులకి చేర్చవచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి దురభిప్రాయాలను చాలా తొలగించవచ్చు, వాళ్ళకి కొత్త చైతన్యాన్ని వాళ్ళల్లో పుట్టించవచ్చు అని నాకు అనిపించింది అన్నమాట. అలాగే సుగుణక్కని ఆవిడ ప్రజల్లో కలిసిపోయినటువంటి విధానాన్ని గురించి చాలా బాగా రాస్తారు. నాకు ఆమె తెలియదు, కానీ ఆ వ్యాసం చదువుతుంటే పర్సనల్గా నాకే తెలిసిన చాలామంది గుర్తొచ్చారు. 70ల నుంచి ఉద్యమాల్లో పనిచేస్తూ చనిపోయి వాళ్ళల్లో కలిసిపోయిన అనేక మంది నాకు సుగుణక్క వ్యాసంలో కనిపించారు, నాకు తెలిసిన వాళ్ళు. ఈ సుగుణక్క వ్యాసాన్ని గురించి రాస్తూ ఒక చక్కటి ఫిలసాఫికల్
వాక్యాలు కొన్ని రాశారనమాట. మనిషిని వేరు చేసేటటువంటిది అహం. ఈ అహం స్వప్రయోజనంలో, భౌతిక సంబంధాల్లో, ముఖ్యంగా ఆస్తి సంబంధాలలో మిళితమై ఉంటుంది. స్వప్రయోజనాన్ని, సంపదను కాదని అందరి మనుషుల ఆనందాన్ని కోరుకునేవారు అందరితో కలిసిపోతారు. కృత్రిమ ప్రపంచంలో బతుకుతున్న మధ్యతరగతికి ఇవన్నీ కొత్త అనుభవాలే. ఈ కృత్రిమత్వం నుంచి సహజమైన మనిషిగా మారటం అంటే సాధారణమైన మనుషులు అసాధారణంగా మారటం. సుగుణక్క కానీ, మరింకే ఉద్యమకారులు కానీ మామూలు మధ్యతరగతి మనుషులుగా వాళ్ళ ఇళ్లల్లోనే ఉండిపోతే సాధారణంగానే ఉండిపోయేవారు. వాళ్ళు ఈ కృత్రిమ విలువల్ని వదిలించేసుకుని ఉద్యమాలలోకి వెళ్ళారు కాబట్టే సహజమైనటువంటి ప్రకృతి సంబంధాలని ఏర్పరచుకుని సహజమైనటువంటి వీటిలోకి మారిపోయారు. అలాగే చాలా ఇట్లాంటిదే ఇంకొక వాక్యం కూడా ఆయన రాశారు. ఏమిటంటే, ఈ సమాజం, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ కన్జ్యూమరిస్ట్ సమాజము, ఈ ఆర్థిక విధానాలు, ఇట్లా ప్రపంచీకరణ ఉన్న సమాజము మనుషుల్ని ఒక సిద్ధాంతాన్ని నమ్మించేలాగా, ఒక ప్రతిపాదనని నమ్మించేలాగా, ఏమిటంటే మనిషికి స్వప్రయోజనం ప్రధానంగా ఉంటుంది, అది స్వభావం. మనిషికి స్వార్థం ఉంటుంది, అది ప్రధానం. స్వార్థం వల్ల ఉత్పత్తి శక్తులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది, అంటే మనకే, మన స్వార్థం వల్ల మనకి ప్రయోజనం చేకూరుతుంది అని ఒక ప్రతిపాదన చేసి ఆ ప్రతిపాదనను మన చేత నమ్మేస్తారు అని చాలా సరళంగా చెప్తారు. అది నాకు ఆశ్చర్యం. ఈ మాట చెప్పడం తేలికేం కాదు. ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఒక ఫిలసాత్విక దృష్టితో చూసి, ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏమిటి, ఎవరినైనా చూడండి, ఈ కాంపిటీటివ్ వరల్డ్లో ముందుకు పోవాలంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి అనేది ఉగ్గుబాలతో రంగరించి పోస్తున్నావు. అంటే స్వప్రయోజనమే ముఖ్యమని ముందు చెప్తాం, తర్వాత నెమ్మదిగా ఆ పై స్టేజ్లో స్వార్థమే తప్పదురా, మనిషి స్వార్థంగా ఉంటాడు, స్వార్థం లేనిది అసలు మనిషి లేడు, నువ్వు కూడా కొంత స్వార్థంగా ఉండాలి, లేకపోతే నువ్వు ఈ ప్రపంచంలో బతకలేవు అని చెప్పి నూరిపోస్తావు. ఆ నూరిపోసిన తర్వాత నువ్వు స్వార్థంగా ఉంటేనే నీకు బాగా మేలు జరుగుతుంది, ఉత్పత్తి శక్తులకు అనే పదం వాడతాడు అక్కడ హరగోపాల్ గారు. స్వార్థం వల్ల ఉత్పత్తి శక్తులకు ప్రయోజనం కలుగుతుందని నమ్మించారు, ఆ ప్రతిపాదనని నమ్మించారు. నమ్మటం వలన ఇవాళ మనందరం కూడా ఈ పోటీ ప్రపంచంలో, ఈ కన్జ్యూమరిస్ట్ సొసైటీలో, ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో భాగమైపోయి మన పిల్లల్ని కూడా అందులో భాగం చేస్తున్నాము అని చెప్పేసి. అలాగే కన్నబిరాన్ గారి గురించి రెండు మూడు వ్యాసాలు ఉన్నాయి. రాస్తూ ఆయన జీవితం, వృత్తి, రాజ్యాంగం, పౌర హక్కుల ఉద్యమం, ఇవన్నీ కన్నబిరాన్ గారిని ప్రభావితం చేశాయి. అంటే ఆయన జీవితం, ఆయన వృత్తి, రాజ్యాంగం, పౌర హక్కుల ఉద్యమం, ఇవన్నీ కన్నబిరాన్ గారిని ప్రభావితం చేశాయి. ఇందులో వింతేమీ లేదు, ఇది ఒక స్టేట్మెంట్. కానీ దాని పక్కనే వచ్చిన వాక్యం, వీటన్నింటినీ కన్నబిరాన్ గారు ప్రభావితం చేశారు. ఇది మామూలుగా జరగని విషయం. మనం ప్రభావితం అవుతూ ఉంటాం, కానీ మన ప్రభావం సమాజం మీద పట్టడం అనేది అందరి విషయంలోనూ జరగని విషయం. అది కన్నబిరాన్ గారి విషయంలో జరిగింది. కన్నబిరాన్ గారు రాజ్యాంగ చర్చల్ని ప్రభావితం చేశారు, పౌర హక్కుల ఉద్యమాన్ని ప్రభావితం చేశారు, న్యాయవాద వృత్తిని ప్రభావితం చేశారు, న్యాయవాద సంబంధమైనటువంటి డిస్కోర్సెస్ని ప్రభావితం చేశారు అని చెప్పారు. అలాగే ఆయన ఆత్మగౌరవాన్ని గురించి చాలాసార్లు రాశారు. ఆయన చాలా ఆత్మగౌరవం ఉన్న మనిషి అని చెప్పి, తనను తాను గౌరవించుకొని మనిషి ఇతరుల గౌరవాన్ని పొందలేడు. అంటే మన్ని మనం గౌరవించుకోవటం చాలా ప్రధానం అని చెప్తారు జయశంకర్ గారి గురించి చెప్పేటప్పుడు. చాలా ఆత్మగౌరవం ఉన్న మనిషి అని
జయశంకర్ గారి గురించి చెప్తూ ఇంకో జనరల్ స్టేట్మెంట్ చేస్తారు. ఏంటంటే ఏ మనిషి అయినా సరే ముందు తన్ను తాను గౌరవించుకుంటేనే ఇతరుల గౌరవాన్ని పొందగలుగుతారు. ఆయన జయశంకర్ గారు ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రులతో సమానంగా మాట్లాడతాడు అన్నారు. ఆయన జయశంకర్ గారు ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రులతో మామూలుగా మనందరితో మాట్లాడినట్టే మాట్లాడటం వలన ఏం జరిగింది? ఏం జరిగింది అంటే మామూలుగా ఆయన ఆత్మగౌరవాన్ని ఆయన కాపాడుకున్నాడు అనుకుంటాం. కాదు, హరిగోపాల్ గారు చాలా స్పష్టంగా చెప్తారు, ఆయన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాడు. అందరితోనూ తను మాట్లాడటం వల్ల జయశంకర్ గారి మీదే కాదు గౌరవం, మొత్తం తెలంగాణ ఆత్మగౌరవాన్ని జయశంకర్ గారు కాపాడారు అనే ఒక అద్భుతమైనటువంటి అబ్జర్వేషన్ ఆయన చేస్తారు. అలాగే ఆయన గురించే చెప్తూ ఒక వ్యక్తికి ఉండే సామర్థ్యాలే వారికి వ్యతిరేకుల్ని తయారు చేస్తాయనేది ఇంకొక జీవిత సత్యం. అంటే సామర్థ్యాలు ఉన్న కొద్దీ మనకి అభిమానం, మనని అభిమానించే వాళ్ళు ఎంత పెరుగుతారో వ్యతిరేకించే వాళ్ళు కూడా అంత పెరుగుతారు. అది జయశంకర్ గారి జీవితంలో ఎట్లా జరిగిందనేది చాలా వివరంగా రాశారన్నమాట. అలాగే ఇప్పటి కాలాన్ని గురించి ఆయన నిరాశపడలేదు, కానీ మనల్ని జాగృతపరిచేటటువంటి మాటలు రాశారు. ఇది నిరాశ కలిగిస్తుందేమో, కానీ నిరాశ పడవద్దు, నిరాశ పడకుండానే జాగృతపడండి అని చెప్పేసి బాలగోపాలు, కన్నబిరాను, శంకరన్ను, శర్మ గారు, ప్రసాదం గారు, జల్సాన్ ప్రసాద్ గారు ఇట్లాంటి వాళ్ళందరినీ గురి లేరు ఇప్పుడు. మళ్ళా వీళ్ళంతా కూడా మధ్యతరగతి నుంచే వచ్చారు ఒకప్పుడు. అయితే ఈ మధ్యతరగతి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రపంచీకరణ నేపథ్యంలో రూపొందుతోంది ఇప్పుడు మధ్యతరగతి. ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో నుంచి వచ్చే మధ్యతరగతి నుంచి ఇట్లాంటి వ్యక్తులు రావటం సాధ్యమవుతుందా? ఇట్లాంటి వ్యక్తులు రాకపోతే ఎట్లా, ఎక్కడి నుంచి వస్తారు, రావడానికి మనం ఏం చెయ్యాలి? అంటే ఇప్పుడు ఉద్యమంలో ఉన్న సీనియర్స్ మీద ఉన్నటువంటి బాధ్యత ఏమిటంటే మనం పనిచేయటమే కాదు, ఒక రకమైనటువంటి యువతరాన్ని తయారు చేయటం కూడా ఉన్నది. వాళ్ళంతటా వాళ్ళు పుట్టుకొచ్చేటటువంటి సామాజిక నేపథ్యం లేదు. ఒక కన్నవిరాన్ గారు ఉన్నారు అంటే అప్పుడు ఒక ఉద్యమం ఉంది, బాలగోపాల్ ఉన్నారంటే అప్పుడు ఒక పెద్ద ఉద్యమం ఉంది, వాళ్ళు దానితో ప్రభావితం అయ్యారు. ఇప్పుడు అట్లాంటి ప్రభావితం చేసేటటువంటి ఉద్యమాలను నిర్మించుకుంటూ వస్తున్నా కూడా ఈ మధ్యతరగతి ఏమవుతుంది, ప్రపంచీకరణ మాయలో పడిపోతుంది. ఈ ప్రపంచీకరణ మాయలో ఉన్నటువంటి మధ్యతరగతి నుంచి అట్లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టుకు రావటం సాధ్యమేనా అనే ప్రశ్న మనందరం ఆలోచించాల్సిన విషయం. మరి మధ్యతరగతిని ఎట్లా ప్రభావితం చెయ్యాలి ప్రపంచీకరణకు వ్యతిరేకంగా అనేది ఒక ఇంకొక అంటే ఆయన రచయిత అయి ఉంటే ఎంతెంత, అంటే రచయిత అంటే కాల్పనిక రచయిత అయి ఉంటే ఎంతెంత మంచి వాక్యాలు, ఎంతెంత మంచి కథలు రాసేవాళ్ళు అనిపించేటట్లు కొన్ని వాక్యాలు ఉన్నాయి. విలువలు సామాజిక సంబంధాల్లో భాగం కాకపోతే సమాజం నైతికంగా రాజకీయంగా పేదరాలుగానే ఉండిపోతుంది. సమాజం పేదరాలుగా ఉండిపోతుంది అనే ఆ ఎక్స్ప్రెషను ఎంత బాగుందంటే, మనం పేదరికం అంటే ఆర్థికంగానే చూస్తాం, జీడిపి గురించే ఆలోచిస్తాం, కానీ మంచి విలువలు గనక సామాజిక సంబంధాల్లో భాగం కాకపోతే ఆ సమాజం నైతికంగా రాజకీయంగా పేదరాలుగా మిగిలిపోతుందని చెప్పగలిగినటువంటి గొప్ప వాక్య నిర్మాణం చేయగలిగిన వారు హరగోపాల్ గారు. అలాగే శర్మగారి గురించి చెప్తూ చాలా ముఖ్యమైన పాయింట్స్ చెప్పేస్తారు. అంటే ఆ కీలకమైనటువంటి అంశాన్ని పట్టుకోవటంలో హరగోపాల్ గారు ని మించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని నాకు అనుమానం వస్తుంది. అంటే మొత్తం శర్మగారు చేసినటువంటి పనులన్నింటిలోనూ కీలకమైనటువంటి పని ఏదో దాన్ని ముందు చెప్పేస్తారు. అదేమిటి, ఎమినెంట్ డొమైన్ అనే భావనను రాజ్యాంగం వ్యవస్థీకరించకుండా చట్టబద్ధత కల్పించింది. ద
దాన్ని పునర్నిర్వచించలేదు. ఈ భావాన్ని గిరిజనులకు సంబంధించి ఎమినెంట్ డొమైన్ అనేటటువంటి భావనని పునర్నిర్వచించకుండా చట్టబద్ధం చేసేసింది మన రాజ్యాంగం. ఇంకా దాంతో గిరిజనుల జీవితం రాజ్య ఆధిపత్యానికి ముడిపడిపోయి ఇంక గిరిజనులు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు అని బీడీ శర్మ గారు చేసినటువంటి కృషి అంతా కూడా ఈ విషయాన్ని అందరికీ విశదీకరించి, ఈ విషయాన్ని గురించి గొడవ చేసి, గోల పెట్టి, గగ్గోలు పెట్టి అందరి దృష్టికి తీసుకురావటమేననే విషయాన్ని మనకు తీసుకొచ్చి మనం కూడా దీన్ని గురించి ఆలోచించేలాగా చేస్తారన్నమాట. అట్లాగే చాలా ఈ కాలంలో చాలా ధైర్యంగా ఉండేటటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. తారకం గారిని గురించి రాస్తూ తారకం గారి ప్రజాస్వామిక స్వభావాన్ని గురించి చూస్తూ పైకులాలలో పుట్టటమే అపరాధంగా భావించే దశలో తారకం గారు అట్లా కాకుండా ఎలా మనుషుల్ని విలువలను విశ్వాసాల ఆధారంగా స్నేహం చేసేవాళ్ళు, అంటే ఇవాళ ఒక విధమైనటువంటి వాతావరణాన్ని చూస్తున్నాం. ఒక మాట మాట్లాడినా, ఒక ఇది చేసినా ఏ కులం ఎందుకు మాట్లాడారు అనేటటువంటి ఇది. పై కులాల్లో పుడితే ఒక బ్రాండ్, ఒక ముద్ర వేసేసి ఇక వాళ్ళు అంతే, వాళ్ళు ఏం మాట్లాడినా సరే దానికి మనం విలువ ఇవ్వకూడదు అనేటటువంటి ఒక ధోరణి కూడా పెరగటం మనం చూస్తున్నాం. అస్తిత్వ ఉద్యమాల కారణం అంటారు, కానీ అస్తిత్వ ఉద్యమాలు కారణం కాదు. అస్తిత్వ ఉద్యమాలని దాన్ని నడిపించేటటువంటి ఒక సక్రమమైనటువంటి దోవ లేకపోవటం. నిజానికి అస్తిత్వ ఉద్యమంగా స్త్రీవాదం వచ్చింది. మేము స్త్రీవాదాన్ని గట్టిగానే అసెర్ట్ చేశాము. మొదట్లో కుల సమస్యను తీసుకోలేకపోయాం, తర్వాత తీసుకున్నాము. కానీ మనకు ముందు స్త్రీవాదం గురించి, స్త్రీల చైతన్యం గురించి మాట్లాడిన వాళ్ళని తక్కువ చేయలేదు పురుషులు అని. ఒక చలంనో, ఒక గురజాడనో, ఇంకోళ్ళను ఎవరినో తక్కువ చేయలేదు. ఏంటి చలం అని కానీ, ఏంటి గురజాడ అని. ఎందుకంటే వాళ్ళు కొంత దారి, చిన్నదారైనా కల్పించారు. ఆ దారి లేకపోతే మనం నడవలేమనే స్పృహ ఉండింది. ఆ స్పృహ ఉంచుకుంటే మనం హరగోపాల్ గారు చెప్పిన సామాజిక సంబంధాలని ప్రజాస్వామిక సంబంధాలుగా మార్చుకోగలుగుతాము. అది తారకం గారు చేశారని తారకం గారి దాంట్లో ఈ వాక్యాలు రాసినందుకు హరగోపాల్ గారి మీద చాలా విమర్శలు వచ్చి ఉండవచ్చు, రాకపోతే ఇంకా రావచ్చు కూడా. ఇవన్నీ ఒకచోట ఉన్నాయి కాబట్టి అపరాధమేనన్నంత ఇది ఉండొచ్చు. కానీ తాను అనుకున్నది నిర్భయంగా రాసి, తాను అనుకున్నది నిర్భయంగా చేసేటటువంటి మనిషి హరగోపాల్ గారు. ఆయన ఇంత నిబ్బరంగా ఇన్ని దశాబ్దాల పాటు ప్రజలలో, రాజకీయ నాయకులలో, మేధావులలో అందరి తలలో నాలుకలా ఉంటూ, అందరికీ అందుబాటులో ఉంటూ హరగోపాల్ గారు ఉంటే ఈ సమస్య కొంచెం తీరుతుంది అనే విశ్వాసాన్ని కలిగిస్తూ, ఆయన ప్రభావాన్ని సమాజం మీద వేసి సమాజ ప్రభావాన్ని ఆయన మీద తీసుకున్నటువంటి హరగోపాల్ గారికి ఈ పుస్తకం రాసినందుకు అభినందిస్తూ, ఈ పుస్తకాన్ని ఇట్లా వెయ్యాలని, ఈ స్మృతి లేదా అమరుల స్ఫూర్తి వ్యాసాలన్నీ ఒక సంకలనంగా వెయ్యాలనే ఊహ కూడా చాలా మంచి ఊహ. నేను చెప్పినట్లు ఇది పాఠ్యాంశంగా మనంతట మనమే తీసుకెళ్లాల్సినటువంటి పుస్తకం. అట్లాంటి దాన్ని చేసినందుకు పాలమూరు అధ్యయన వేదికను అభినందిస్తూ ముగిస్తున్నాను.